తుపాకీలు క్రూరంగా మారుతున్నారు. సాధారణ తనిఖీల్లో సైతం తలకు తుపాకులు గురిపెట్టి జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. యూపీలోని బాదౌన్ జిల్లాలో జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాజీర్గంజ్ పిఎస్ లిమిట్స్ లోని బాగ్రెన్ అవుట్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా అందర్నీ ఆపుతున్న పోలీసులు సామాన్యులను కూడా దొంగల్లా ట్రీట్ చేశారు. చేతులు పైకి ఎత్తమని చెప్పి తుపాకీ గురిపెట్టి తనిఖీలు చేసి హడలగొట్టారు. పోలీసు ఉన్నతాధికారి సమక్షంలోనే ఇలా జరగడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఉగ్రవాదులను హంతకముఠానో సోదాలు చేస్తున్నట్టు సామాన్యులపై ప్రతాపం చూపించడం ఏంటన్న ప్రశ్న వినిపించింది. అయితే పోలీసులు మాత్రం తమ చర్యల్ని సమర్థించుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో తరచూ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, క్రైమ్ అడ్డాగా మారిందని అంటున్నారు. వాటికి చెక్ పెట్టే ఉద్దేశంతోనే ఇలా చేయాల్సి వస్తోందని వివరిస్తున్నారు. ఏ వాహనంలో క్రిమినల్స్ వస్తున్నారో ముందే ఊహించలేం కాబట్టి ఈ తరహా చెక్కింగ్స్ తప్పనిసరి అంటున్నారు. అయితే ఈ తనిఖీలు సోషల్ మీడియాలో వైరల్ కావడం వివాదాస్పదం అవడంతో డీజీపీ స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించారు. टू व्हीलर्स हैं या फोर व्हीलर्स हैं, विगत कुछ अनुभव रहे हैं कि यदि अपराधी प्रवृत्ति के लोग रहते हैं तो वो उनके पास वेपन होते हैं और वो फायर कर देते हैं. दो या दो से अधिक लोग यदि हुए तो वो फायरिंग हुई है, उसमें हमारे पुलिसकर्मियों की कई बार कैजुअल्टी भी हुई है, सीरियसली इंजर्ड. उसको एहतियात में रख करके जब भी चेकिंग की जाए तो टैक्टिकल का यूज़ किया जाए, यानी एक दो आदमी उसको चेक करें, उसकी तलाशी लें और बाकी एक आदमी हेड पोजिशन में रहे ताकि उनके द्वारा कोई घटना कारित न की जाए. कारित करते हैं तो उसको उसके अनुसार जो हमारी वैधानिक कार्रवाई है वो की जाए. इसका उद्देश्य मात्र यही है कि अपने को सेफ रखें. टेक्निकली इसका और कोई उद्देश्य नहीं है ताकि